అమ్మలా అండగా నిలవాల్సిన అనాథాశ్రమంలో ఓ బాలిక గర్భం దాల్చడం, చివరకు ఆమె మృతి చెందడం కలకలం రేపింది. కేసు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాథ ఆశ్రమంలో బాలికపై ఇటీవల అత్యాచారం జరిగింది. ఈ కేసులో బాధితురాలు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. బాలిక మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. బాలిక ఆరోగ్యంగా ఉండేదని, అకస్మాత్తుగా చనిపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ బోయిన్పల్లిలో ఆందోళనకు దిగారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు బలి తీసుకున్నారని బాలిక బంధువులు ఆరోపించారు. అనాథాశ్రమంలో ఉంటున్న బాలిక లాక్డౌన్ సమయంలో బోయిన్పల్లిలోని చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అనారోగ్యానికి గురవగా వైద్య పరీక్షలు చేయించారు. గర్భవతి అని తేలగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం సఖీ సెంటర్ వాళ్లు బాలికను తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. ఈలోపు ఆమె చనిపోయిందని సమాచారం రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనాథాశ్రమానికి దాతగా ఉన్న వేణుగోపాల్రెడ్డిని తప్పించేందుకేనని మండిపడ్డారు. ఇప్పటికే అతను రిమాండ్లో ఉండగా అనాథాశ్రమం నిర్వాహకులు విజయ, జయదీప్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మా అక్క కూతురు, పెద్దన్న వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు. ఆ అమ్మాయి మాకేం చెప్పిందంటే, మియాపూర్లో మారుతి హోమ్లో నాకు ఇట్లా జరిగింది. ఒక సార్ వస్తుండే వేణుగోపాల్ సార్ అనేసి, ఆయన పైకి 5th ఫ్లోర్ తీసుకుపోయి నన్ను నాకు జ్యూస్ అన్న ఏమని ఇచ్చేసి, పండుకున్నాక నన్ను ఏం చేసాడో నాకు తెలియదు. లేచే వరకు నాకు బట్టలు ఉండకపోతుండే, మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను లేపి బట్టలు వేసుకోమ్మా అని చెప్తుండే. ఎన్నిసార్లు అయింది బెట్ట అంటే, చాలా సార్లు అయింది అక్క అని చెప్పింది. అట్లాంటప్పుడు నేను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి కేసు పెట్టాను సార్. కేసు పెట్టాక మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి టీమ్స్లో భరోసాలో వాళ్ళు మొత్తం టెస్ట్ చేశారు. అవునమ్మా అయిపోయింది అంటే అని చెప్పింది అమ్మాయి వాళ్ళు, సార్ మేడం వాళ్ళు. అయితే నేను అక్కడ సఖి కేంద్రం నేర్ అడ్మిట్కి తీసుకెళ్ళాక అక్కడ ఏమన్నారంటే, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అమ్మాయిని, లోపట్లో నన్ను అసలుకి అమ్మాయిని కలవనియలే, ఇంకా లోపల తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత హెల్దీగా ఉండే సార్ బేబీ, 10th కాల్ చేశారు. 10th నైట్ కాల్ చేసి, అమ్మాయి చాలా సీరియస్ ఉంది వచ్చి చూసిపో అంటే, మేము వెళ్ళాం సార్. వెళ్ళి చూస్తే 4కి బయటికి ఎందుకు ఉంటారు సార్, 4కి పిల్లకి బాగాలేకపోతే హార్ట్ ఆగిపోయింది అంటారు. హార్ట్ ఆగిపోతే ఎందుకు ఆగిపోతుంది, హార్ట్ దేనికి ఆగిపోతుంది, అంత మంచి పిల్లని ఇచ్చినాక మేము అట్లట్లా ఆగిపోతుంది. ఇప్పుడు పొద్దున ఫోన్ వచ్చింది చనిపోయింది అనేసి పిల్ల, సార్ మాకు న్యాయం అయితే కావాలా సార్.